हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंचि रेसिपी तो मी मुंदुकोच्चानु। इवाल रेसिपी वच्चेसी सिंपल एंड टेस्टी ब्रेकफास्ट कम स्नैक रेसिपी अंडी। ई रेसिपीनी चाला सुलुवुगा రవ్వతో తో చేసుకుంటాము, రుచి మాత్రం చాలా బాగుంటుందండి। మీ పిల్లలు స్కూల్ రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అలా అడిగినప్పుడు వేడి వేడిగా ఇలా ఇన్స్టెంట్ గా రెడీ చేసి ఇవ్వండి। ఎంజాయ్ చేసి ఎమీ ఎమీగా తినేస్తారు, లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా వీటిని రెడీ చేసి ఇవ్వొచ్చండి। చాలా కమ్మగా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి। బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ని ఎలా రెడీ చేసి ఇవ్వాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము। ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి। అదేనండి సూజీ ఉప్మా రవ్వకు వాడుకుంటాం కదా, ఆ రవ్వని వేసుకోవాలి। రవ్వ వేసిన తర్వాత అదే కప్తో హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి। తర్వాత 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి। ఒకసారి హ్యాండ్ విస్కర్తో బాగా కలపండి। ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులో కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ పిండిని చూపించిన విధంగా కలుపుకోవాలి। వాటర్ని ఒకేసారి వేసుకోకూడదండి, ఫస్ట్ కొన్ని యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకోండి। పిండి బాగా లూజ్గా కూడా ఉండకూడదు, చూసారు కదా హ్యాండ్ విస్కర్తో ఇలా బాగా కలపాలి। కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోండి। తర్వాత ఆ బౌల్పై మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సెట్ అవ్వనివ్వాలి। అంత టైం లేదనుకునేవారు కనీసం 15 మినిట్స్ అయినా అలాగే ఉంచేయండి। రవ్వ చక్కగా నాని ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి, హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి రవ్వ చక్కగా నానిపోయి సాఫ్ట్గా రెడీ అయిపోయింది। సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం అల్లం ముక్కలు వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి। అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడ వేసుకోండి। ఈ వంట సోడ ఇష్టపడిన వారైతే స్కిప్ చేయవచ్చు, వంట సోడ వేసుకుంటే చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయండి। ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, ఒకసారి గరిటెతో బాగా కలపండి। చూసారు కదా పిండి ఈ విధంగానే ఉండాలి। డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెం పిండిని గరిటెలోకి తీసుకొని ఇలా వేసుకోవాలండి, కాగుతున్న నూనెలో ఇలా వేసుకోండి। కొంచెం కొంచెం పిండిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి, అవి పొంగి బోండాలాగా చాలా బాగా వస్తాయి। చేతితోటి వేసే పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా వేడి వేడిగా ఇలా చేసుకొని తినండి। ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది। బాండీలో ఎన్ని వీలైతే అన్ని బోండాలను వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకూడదు, ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి। గరిటెతో తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేస్తున్నట్లయితే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి, లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకుందాం, దీనిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పేపర్ అబ్జర్వ్ చేస్తుంది। తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి। పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని ఇలా లోతుగున్న గరిటెతో వేసుకోవాలి। బాండీలో ఎన్ని వీలైతే అన్ని బోండాలాగా వేసుకోండి, మీరు ఈ సైజులో అయినా చేసుకోవచ్చు, లేదంటే చిట్టి చిట్టి పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి। వేసిన కొద్దిసేపటికే అవి ఆయిల్ నుండి పైకి వచ్చేస్తాయండి, అన్నీ కూడా అలాగే వచ్చేస్తాయి। అలా వచ్చిన తర్వాతనే గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి, స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లోపల ఉన్న పిండి కూడా
బాగా ఉడికిపోతుంది. రెండో వైపు తిప్పుకొని అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనం గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో, పైన మాత్రం చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వెరీ టేస్టీగా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ రవ్వ బొండా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా రెడీ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయండి, చాలా బాగుంటాయి. కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది, చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అద్దరిపోయింది. మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.